हेलो फ्रेंड्स, दिस इज मनोज, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం ఒక పవర్ఫుల్ యుఎస్బి లైట్ అనేది తయారు చేసుకోబోతున్నాం। ఆ ఫ్రెండ్స్, దీని ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది, కేవలం 10 రూపాయల లోపే దీని అయితే మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట। సో దాన్ని ఏ విధంగా తయారు చేయాలి అనేది మీకు ఇప్పుడు అయితే చూపించబోతున్నా। అలాగే దీని వాడటం కూడా చాలా ఈజీ, మన ఇంట్లో ఎనీ మొబైల్ ఛార్జర్ ఉంటుంది కదా, సో దాంతో దాన్ని కనెక్ట్ చేసి డైరెక్ట్ మనం వాడుకోవడమే। ఇది మనకి బెడ్ ల్యాంప్ లాగా కూడా పనిచేస్తుంది అన్నమాట। సో అలాగే మనం వీడియోలోకి వెళ్ళే ముందు फ्रेंड्स, मन वीडियो चाल मंदी सब्सक्राइब चेसुकोने वाले चाल मंदी चूस्त 100% अनुकुंटे सर मन की 100 व्यूस वच्चिना 200 व्यूस वच्चिना अदी 100% अनुकुंटे 95% मन की सब्सक्राइब चेसुकोने वाले चूस्तुन्नारु। सो प्लीज मीरु एं चेस्तारंटे कोत्त वाळ्ळु एवरैना चूस्तुन्नट्लयिते किंद रेड कलर लो सब्सक्राइब अने ऑप्शन उंटुंदि, दानि क्लिक चेसि पक्कन उन्न बेल ऐकान अयिते एक्टिवेट चेयंडि। बेल ऐकान लो कूडा ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని మాత్రమే యాక్టివేట్ చేసుకోండి। ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే నా వీడియో అయితే మీరు చూడొచ్చు। ఫ్రెండ్స్, దీని తయారు చేసుకోవడానికి మనకు ఒక పీవీసీ పైప్ అయితే కావాలి। ఆ పైప్ 1 ఇంచ్ తీసుకుంటారా 1/2 ఇంచ్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం అన్నమాట। ఎందుకంటే మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఒక ఐ డ్రాప్స్ తీసుకున్నా, సో ఇలాంటి వైట్ కలర్ ఐ డ్రాప్స్ అయితే మనకు ఒకటి కావాలి। సో దీని సైజును బట్టి నేనైతే 30 సైజ్ అయితే ఒకటి తీసుకున్నా, 30 ఇంచులంట దాన్ని, అంటే 1 ఇంచ్ కన్నా కొంచెం తక్కువగా ఉంటుంది। సో ఈ విధంగా ఎడ్జెస్ అనేవి రఫ్ చేయాలి మీరు। రఫ్ చేసిన తర్వాత ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా। ఇప్పుడైతే మనం ఒక పీవీసీ పైప్ షీట్ ని అయితే ఒకటి తీసుకొని దాని మీద ఈ విధంగా పెట్టి మన లోపల నుంచి మార్క్ చేసుకోవాలి। ఒక రెండు ముక్కలు అయితే మనకు కావాల్సింది ఫ్రెండ్స్, అంటే ఆ పైప్ కి రెండు వైపులా పెట్టడానికి। సో ఈ విధంగా రెండు మార్క్ చేసుకొని మనం వాటిని రౌండ్ గా కట్ చేసుకోవాలి। సో కట్ చేసుకున్న తర్వాత వాటి ఎడ్జెస్ కూడా మనం ఒక సాల్ట్ పేపర్ పెట్టి ఈ విధంగా, దీని సాల్ట్ పేపర్ అంటారు, శాండ్ పేపర్ అంటారు, ఉప్పు కాగితం అని కూడా అంటారు మన తెలుగులో। సో దాని అయితే ఈ విధంగా రఫ్ చేయాలి ఫ్రెండ్స్। ఇప్పుడు చూడొచ్చు మీరు ఏ విధంగా ఫిట్ అవుతుందో లోన। సో ఈ విధంగా కరెక్ట్ గా ఫిట్ అయ్యేలాగా అయితే మీరైతే దాన్ని కట్ చేసుకోవాల్సి ఉంటది। ఇప్పుడు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది। ఇది వచ్చేసి అల్యూమినియం ప్లేట్ అన్నమాట। సో మనం ఏంటంటే ఎల్ఈడి లైట్ చాలా హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఒక హీట్ సింక్ వాడాలి। హీట్ సింక్ అయినా అల్యూమినియం ప్లేట్ అయినా రెండు ఒకటే। సో మనకు ఒక చిన్న ముక్క అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ విధంగా మార్క్ చేసుకొని। సో మీరు కంపల్సరీ ఇది వాడాలి ఫ్రెండ్స్, ఈ 1W ఎల్ఈడి లైట్ అన్నమాట ఇది। సో దీనికి మాత్రం కంపల్సరీ మీరు వాడాల్సి ఉంటుంది, లేకపోతే ఎల్ఈడి లైట్ అనేది కాలిపోతుంది అది। సో ఈ విధంగా మనం కొంచెం రఫ్ చేసుకొని, రఫ్ చేసుకోవడం దేనికంటే మనం గ్లూ పెట్టి అతికించినప్పుడు అతుక్కడానికి। సో మనకు కరెక్ట్గా అతకాలంటే కొంచెం ఆ విధంగా రఫ్ చేస్తే అతుకుతుంది, ప్లెయిన్గా ఉంటే అతకదు అన్నమాట। సో ఈ విధంగా అయితే అతికించాలి। ఇప్పుడు మన ఇది వచ్చేసి హీట్ సింక్ పేస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇది వాడినా ఒకటే వాడకపోయినా ఒకటే। సో నా దగ్గర ఉంది కాబట్టి వాడుతున్నా, మీరు లేకపోతే డైరెక్ట్ మీరు అతికించేయచ్చు, ఏ విధంగా అంటే గ్లూ పెట్టి అతికించేయచ్చు। సో మీరు ఇక్కడ చూడొచ్చు ఆ 1W ఎల్ఈడి లైట్ని ఈ విధంగా అయితే అమర్చాలి దాని మీద। ఇక్కడ ఈ ఎల్ఈడి లైట్ పెట్టినాం కదా, సో దాని పక్కన ఏంటంటే ఒక 2 హోల్స్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇది మనం తయారు చేసిన, మన ఛానల్లో మనం తయారు చేసిన డ్రిల్ మెషిన్ అనమాట। సో ఈ వీడియో చూడాలన్నా కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తా, సో అక్కడికి వెళ్ళి అయితే చూడొచ్చు మీరు ఈ విధంగా అయితే ఒక 2 హోల్స్ అయితే చేసుకోవాలి। సో తర్వాత ఒక 2 జంపర్ వైర్ అయితే ఒక 2 తీసుకున్నా ఫ్రెండ్స్, మనకి సరిపోయిన సైజ్ అయితే అంటే కొంచెం లెంత్ అయితే తీసుకోవాలి। ఈ విధంగా సోల్డరింగ్ చేసుకోవాలి 2 వైర్లు కూడా। సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా సోల్డరింగ్ చేసుకున్న తర్వాత ఆ వైర్లన్నీ మనం ముందుగానే హోల్స్ చేసుకున్నాం కదా, సో అందులో నుంచి బ్యాక్ సైడ్ అయితే తీయాలి। తీసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది। తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక ఖరాబ్ అయిన మొబైల్ ఛార్జర్ నుంచి ఒక యుఎస్బి మెయిల్ కేబుల్ అయితే ఒకటైతే తీసుకుంటున్నా। సో తీసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి, మార్క్ చేసుకొని కరెక్ట్గా అందులో ఫిట్ అయ్యేలాగా మనం అయితే హోల్ అయితే చేసుకోవాలి। సో నేను ఏ విధంగా చేస్తున్నానో చూడండి, మీకు డ్రిల్ మెషిన్ లేకపోతే నా మామూలుగా నైఫ్ ఉపయోగించి అయినా చేసుకోవచ్చు మీరు। సో ఈ విధంగా ఫిట్ అవుతుందో లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు ఈ కేబుల్ని పైన ఇన్సులేషన్ అనేది రిమూవ్ చేయాలి, ఎందుకంటే మనం వైర్కి అనేది కనెక్షన్ ఇవ్వాలి కదా। ఈ విధంగా జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలి, కట్ చేసుకున్న తర్వాత ఇందులో 4 వైర్లు అయితే ఉన్నాయి, కొన్నింటికి 2 వైర్లే వస్తాయి ఫ్రెండ్స్. ఇందులో మనం బ్లాక్, రెడ్ అవి 2 ఉంచి మిగతావి అయితే కట్ చేయాలి। కట్ చేసిన తర్వాత వీటికైతే సోల్డరింగ్ చేసుకోవాల్సి ఉంటుంది। సో దేంట్లోనే సరే బ్లాక్ రెడ్కే ఉంటుంది ఫ్రెండ్స్, మన పాజిటివ్ నెగిటివ్ అనేది దాదాపుగా బ్లాక్ రెడ్కే ఉంటుంది। ఈ విధంగా అయితే పెట్టి మనం అతికించేయాలి దాన్ని। సో నేను ఏ విధంగా చేస్తున్నానో ఒకసారి అయితే గమనించండి, మీరు ఇక్కడ గ్లూ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఫ్రెండ్స్, ఆ ఎల్ఈడి లైట్ మీదకి వెళ్తే అది మనకు వర్క్ అయితే చేయదు। సో మీరు ఇక్కడ చూసినట్లయితే నేను దానికి పెయింట్ కూడా వేశాను సిల్వర్ కలర్, సో కొంచెం లుక్ అనేది కొంచెం మంచిగా ఉండటానికి।
ఈ విధంగా వైర్స్ కి ఇన్సులేషన్ అనేది రిమూవ్ చేసి ఇప్పుడు మనం సోల్డరింగ్ అయితే చేసుకోవాలి. ఇది వచ్చేసి హీట్ సింక్ ట్యూబ్ అంటారు ఫ్రెండ్స్, బ్లాక్ కలర్ ఉంది కదా. సో అదేంటంటే మనం ఎలక్ట్రికల్ టేప్ వాడకుండా ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇది వైర్కి పెట్టి హీట్ చేస్తే మనకి మన టేప్ కన్నా కూడా చాలా గట్టిగా అయితే ఆతుకుంటుంది అనమాట అది. సో ఇప్పుడైతే మనం సోల్డరింగ్ అయితే చేసుకోవాలి. మీరు పాజిటివ్ నెగిటివ్ ముందే చూసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటుంది చూడొచ్చు. మీరు పైప్ లెంత్ కూడా మీరు సరిపోను తీసుకోండి, ఎందుకంటే సేమ్ మెటీరియల్ మీ దగ్గర ఉండకపోవచ్చు కదా, కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి. సో దాన్ని బట్టి మీరైతే తీసుకోవాలి. తర్వాత ఈ హీట్ సింక్ ట్యూబ్ అనేది ఈ విధంగా వెయిట్ చేస్తే అది కొంచెం టైట్ అయిపోతుంది. తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు మరొక పార్ట్ ఉంది కదా పైప్కి మరొక భాగం, సో దాని అనేది ఈ విధంగా అతికించాలన్నమాట. సో నేను ఏ విధంగా అతికిస్తున్నానో కొంచెం గమనించండి జాగ్రత్తగా. సో అందులోకి అయితే మనకి ఈ గ్లూ అనేది వెళ్ళకూడదు. సో చాలా జాగ్రత్తగా అయితే ఈ విధంగా మీరు అతికించుకోవాల్సి ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దాదాపు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పైన క్యాప్ కావాలి మనకి. సో దానికోసం అని చెప్పేసి మనం ముందే తీసుకొని పెట్టుకున్న ఐ డ్రాప్స్ అయితే ఉంది కదా. సో నేనైతే వైట్ తీసుకున్నా, మీకు వేరే కలర్ కావాలంటే వేరే కలర్లో ఏదైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని కట్ చేసేటప్పుడు కూడా కొంచెం గ్యాప్ లేకుండా సమానంగా అయితే రౌండ్గా అయితే కట్ చేసుకోండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే యూఎస్బి లైట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే దీన్ని టెస్ట్ చేసి అయితే చూపిస్తాను మీకు. దానికోసం మనకి ఏంటంటే మొబైల్ ఛార్జర్, ఎనీ మొబైల్ ఛార్జర్ అయితే ఒకటి తీసుకోవాలి. దానికి ఈ విధంగా కనెక్ట్ చేసి డైరెక్ట్ పవర్ సప్లై అనేది ఇవ్వటమే. సో ఒకసారి చూడండి మీరు ఎంత బ్రైట్నెస్ వెలుగుతుందో మీకు ఇప్పుడైతే చూపిస్తాను నేను. చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత బ్రైట్గా వెలుగుతుందో. వీడియో లెంత్ ఎక్కువైనా పర్లేదు కానీ మీరు ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఒకసారి లైట్స్ ఆఫ్ చేసి ఆన్ చేసి కూడా మీకు డిఫరెంట్గా వేరే మొబైల్ ఛార్జర్ ఉపయోగించి కూడా మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ నేను. అలాగే ఫ్రెండ్స్ మరొకసారి గుర్తు చేస్తున్నా మీకు, ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా కొంచెం బూస్టప్ ఇచ్చినట్లుగా ఉంటుంది, ఎందుకంటే నా నెక్స్ట్ వీడియోలు చేయడానికి ఇంకా ఇలాంటివి చాలా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి మన ఛానల్లో. అలాగే ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోలు కావాలో కింద కామెంట్ అయితే చేయండి. సో అవి కూడా మన ఛానల్లో తయారు చేసి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను. సో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి.